Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary, Selya Saradhyamena, BJPK, Asale, Parapati Takuva, Hadavidi Ekuva, Anatlu, Epilo, Sin Muntundi, Danikitodu, Anatliga, A Partilo Cherna Sujana Chowdary Ventivaru, Tamadena, Vachala Twantu, Purtiga, Parudis Naru, Antuneru. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఏపీకి ఏ ఒక్క సాయం చేయలేదని బీజేపీ మీద ఇప్పటికే ఏపీ జనాలకు పేక బాండెడు కోపం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధపడిపోయింది. దానిమీద ఒక్కసారిగా విశాఖ జనం మండిపోతున్నారు. ఇటువంటి కీలకమైన వేళ ఏపీ బీజేపీ నేతలు ఎలా మాట్లాడాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తే ఏం పోయింది? అది విశాఖలోనే ఉంటుందిగా, ఎవరూ ఎక్కడికి ఎత్తుకుపోరుగా అంటూ సుజనా చౌదరి చేస్తున్న కామెంట్స్ దారుణంగానే ఉన్నాయి. విశాఖ ఉక్కు అంటే మరీ అంత చులకన చేస్తూ ఆయన మాట్లాడిన తీరుకు విశాఖ వాసులు రగిలిపోతున్నారు. జాతీయ సంపదను ఇలా విదేశీ కంపెనీ అధిపతుల పరం చేసి విశాఖలోనే ఉంటుందిగా, అది మీదే అనుకోమని సుజనా చౌదరి శుద్ధులు చెప్పడాన్ని జనం ఏ రకంగానూ సహించరంటున్నారు. ఇది పుండు మీద కారం చల్లినట్లుగానే ఉందని చెబుతున్నారు. సుజనా చౌదరి బీజేపీకి చెందిన ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ సమయంలో ఏదైనా చెప్పదలిస్తే సహనంతో అర్థవంతంగా మాట్లాడాలి. అంతేకాని ప్రైవేటు రంగంలో స్టీల్ ప్లాంట్ ఉంటే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నలతో మాట్లాడడం ద్వారా బీజేపీ మీద కూడా జనాలకు ఉన్న కోపాన్ని రెట్టింపు చేసేలా ఉన్నారని కామెంట్స్ పడుతున్నాయి. తాను ఉన్న పార్టీకి చేరువ చేసేలా సుజనా చౌదరి మాట్లాడడం వెనుక రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు సరైన సమయంలో ఆయన బీజేపీ తరఫున వకల్తా పుచ్చుకోవడం అంటే ఖచ్చితంగా అది కమలానికి శల్య సారథ్యమేనని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని జనాలు తమ గుండెకాయగా చూస్తున్నారు, విశాఖకు ఒక గర్వకారణంగా చూస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 50,000 మంది, పరోక్షంగా 500,000 మంది జనాభా వరకు అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు. రేపటి రోజున దీనిని ప్రైవేట్ పరం చేస్తే వీరంతా ఏమవుతారు అన్న ప్రశ్న కూడా ఉంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ తమ సొత్తు అని జనం భావిస్తారు, అదే ప్రైవేటు పరం అయితే పరాయిద ఇందని తెగ బాధపడతారు. మరి ఈ మాత్రం సెంటిమెంట్ను కూడా అర్థం చేసుకోకుండా సుజనా చౌదరి ప్లాంట్ ప్రైవేటు పరం అయి తీరుతుంది, ఎవరో అరిచి గీపెట్టినా అది ఆగదంటూ రెచ్చగొట్టుడు కామెంట్స్ చేయడాన్ని విశాఖ వాసులు తప్పుపడుతున్నారు. మొత్తానికి సుజనా చౌదరి తన అనవసర వాచాలత్వంతో బీజేపీ కొంపనే ముంచాడని అంటున్నారు.